సార్ ఈరోజు సంతాప సభకు వచ్చారు బట్ ఈరోజు చాలామంది కూడా ఇక్కడ వచ్చేసేసి నివాళులు అర్పించారు దీనికి అందరూ వచ్చారంటారా ఒక్క మాటలో చెప్పండి అందరూ రాలేదు కొందరే వచ్చారు కాకపోతే అందరూ ఆయన పార్థివ దీనికి బాడీ మీదకి దండలేయటానికి శ్రద్ధాంజలి ఘటించడానికి అక్కడికి అందరూ వచ్చారు అందరు హీరోలు వచ్చారు ఉన్న హీరోలు ఇక్కడ ఉన్న హీరోలు అందరూ వచ్చారు డైరెక్టర్లు వచ్చారు ప్రొడ్యూసర్లు వచ్చారు అందరూ అక్కడ నివాళులు అర్పించారు మరి ఇమీడియట్గా ఇక్కడ సంతాప సభ పెట్టడం ఈ మూడో రోజు పెట్టేయాలని పెట్టేయటం వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళకి సమయం అందుబాటులో లేకపోవటం దగ్గరలో లేకపోవటం కారణాలు అయ్యైనా ఉండొచ్చు అనుకున్న ఏ కారణాలైనా నేను ఒక సినిమా వాడిగా ఇంతటి చరిత్ర ఉన్న ఒక కథానాయకుడు ఇండస్ట్రీలో చనిపోతే ఈ ఇంత తక్కువగా ప్రముఖులు కేవలం 10 మంది ప్రముఖులు తప్పితే మిగతా వాళ్ళు రా కనపడకపోవటం అనేది బాధాకరమైన విషయం అదే ఒక తమిళ ఇండస్ట్రీలో అయితే చూడలేమిట్లాగు అదే ఒక హిందీ ఇండస్ట్రీలో చూడలేమిట్లాగు ఆ రెండు ఇండస్ట్రీలో అయితే ఒక సీనియర్ ఒక పెద్ద ఆయన పోయారంటే మొత్తం ఇండస్ట్రీ కదిలొస్తుంది యూఆర్ రైట్ చాలా కరెక్ట్గా మీరు చెప్పారు పాయింట్ ఎక్కడా ఇది కాకుండా అయితే కృష్ణంరాజు గారు చనిపోయినారు అంటే ఒక్కసారి చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడ్డది అయితే ఒక్కసారి మహాప్రస్థానంలో అంతిమ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారని అన్నారు కానీ అంత లోపలనే ఫామ్ హౌస్కి చేంజ్ చేశారు అంటే ఈ లిటిల్ బిట్ టైంలో సంథింగ్ ఏమైనా మార్పు చేశారు ఏం లేదు మా ఆయన కోరుకున్న మాట ఒకటి ఉంది ఆయన ఆ ఫామ్ హౌస్ కూడా అందుకే తీసుకున్నాడు ఆఖరిలో ఇక్కడే కృష్ణంరాజు ఏ తప్పు చెయ్యలేదు అని ప్రశాంతంగా నేను ఈ ఫామ్ హౌస్లో పడుకోవాలి అని అనేవాడు ఆయన ఆ మాట ఆవిడ శ్యామల గారు గుర్తు చేశారు ఇక్కడ అనగానే ఆయన ఎప్పుడు ఈ మాట అనేవారు నేను కృష్ణరాజు అనేవాడు ఏ తప్పు చేయలేదు నిజాయితీగా బతికాడు నిబ్రంగా బతికాడు అని 10 మంది ఆ జీవితం నన్ను ఇక్కడ హ్యాపీగా పాలించాలి అని అది కొందసలైన ఆ ఉద్దేశం అది ఆవిడ గుర్తు చేసి ఆవిడ గుర్తు చేసిన ఆయన ఆ మాట గుర్తు చేసిన ఇంకెక్కడా లేదు అక్కడే అది వేరే అంతకుముందు ఏదో ఛాంబర్కి తీసుకురావాలి పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి బీజేపీ మినిస్టర్ కదా పార్టీ బీజేపీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి ఒక అరగంట అక్కడ గంట అక్కడ పెట్టాలి అని అనుకున్నాం ఎప్పుడైతే ఈ మాట బయటకు వచ్చిందో ఇక అన్ని పక్కన పెట్టేసి నేరుగా ఆయన ఆత్మశాంతి అంతే చిత్ర పరిశ్రమలో ఎన్నో అంటే తన మాటలు తక్కువ చెప్పడం కృష్ణరాజు గురించి మా అసోసియేషన్లో ఒక తెలుగు ఇండస్ట్రీ అన్నది మా అసోసియేషన్ ఇతర సంస్థ బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మా అసోసియేషన్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి గొప్ప సంస్థ ఇందులో కృష్ణరాజు గారి పార్థివ దేహాన్ని కొద్దిసేపు ఉంచుతారు అని అన్నారు కానీ ఎందుకు సార్ అలా ఉంచకుండా డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్లారు అంటే వాన ఒక పక్క వాన బాడీని కుటుంబ సభ్యులు కూడా బాడీని ఇక్కడ కొంతసేపు మళ్ళీ ఛాంబర్కి తీసుకెళ్ళి కొంతసేపు పార్టీ ఆఫీస్ దగ్గర కొంతసేపు ఈ బాడీని ఇన్నిసార్లు కావటం ఎవరికి ఇష్టం లేదు పైగా ఆయన కోరుకున్నది అక్కడ పెట్టాలన్నారు మళ్ళీ అక్కడ ట్రావెలింగ్ ఇక్కడ నుంచి ఇంటి నుంచి ట్రావెలింగ్ ఇవన్నీ ఉన్నాయి పెట్టుకునే వాన ఈ పరిస్థితిలో అలాంటి పరిస్థితి వద్దు అనుకని ప్రశాంతంగా ఆయన కోరుకున్నది అక్కడ తీసుకెళ్తాం దీంట్లో వేరే ఏమీ రాజకీయాలు లేవు ఇంకోటి ఏమీ లేవు కేవలం ఆ పరిస్థితులు వాతావరణము సమయాభారము ఇన్ని ఉన్నాయి వీటి మీద అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి బాడీ దింపి పెట్టి వర్షం ఒక పక్క ఎక్కడ వర్షం అవన్నీ వద్దు నేరుగా ఆయన కోరుకున్నారు అక్కడ పెట్టేద్దాం ఇక్కడ అందరూ వచ్చారు కదా చూశారు కదా అందరూ వచ్చారు ఇక్కడికి ఇంకా మళ్ళీ అక్కడికి వచ్చినా కొత్తగా వచ్చేవాళ్ళే ఉంది అందరూ వచ్చారు అనేసి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడే వస్తారు మధ్యాహ్నంలో అన్న లెక్కలో నిర్ణయం అది చివరిగా ఒక క్వశ్చన్ సార్ తెలుగు చరిత్రలో అసలు కృష్ణరాజు గారు అంటే రెబల్ స్టార్ అనేసి చాలామంది అటు రాజకీయ పరంగా కానీ ఇటు సినిమా పరంగా కానీ నీరాజనాలు చేశారు కానీ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడు ఏంటి అంటే తెలుగు చిత్రశ్రీమ నివాళులు ఈ విధంగా అర్పించింది అంటే ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా ఇండస్ట్రీకి అంతా కూడా కంటిన్యూగా షూటింగ్ చేశారు అనేసి అడిగారు రామ్ గోపాల్ వర్మ వాక్యం వాడక సిగ్గు సిగ్గు అనేసి అది వాడక వాగుడు వాడికి ఒక ఇంగిత జ్ఞానం లేదు
ఒక సన్నాసి మాటలయ్యి, బుద్ధి జ్ఞానం లేని మాటలు ఏమిటో కృష్ణరాజు గారు ఏమిటో కృష్ణరాజు గారు కోరి మనసు ఏమిటో తెలియకుండా ఏదో ఒకటి మనం వాగాలి. మనం వాగేస్తే ఏ సందర్భంలో ఏమంటాడో కూడా ఇంగిత జ్ఞానం లేని ఒక వాడుక వాడుక వాగుడే తప్పితే గుడు కాదు. దట్ ఫెలో ఈజ్ ఇర్రేషనల్ టాక్ అండ్ ఇన్సేన్ టాక్. ఎందుకంటున్నానంటే మాట, ఆయన కృష్ణరాజు గారు నిరంతరం ఎప్పుడూ షూటింగులు జరగాలి, షూటింగ్ లేని స్పాట్ ఉండకూడదు, షూటింగ్ జరగని ఒక ఫ్లోర్ ఖాళీగా ఉండకూడదు, ఆల్వేస్ షూటింగ్లు జరగాలి, నిరంతరం అన్ని చోట్ల అన్ని షూటింగ్లు జరుగుతూ ఉంటేనే అందరూ అందరికి ఉపాధి దొరుకుద్ది, అందరూ లక్షణంగా ఉంటారు, అందరూ నిత్యకళన పరుస్తారు. ఆయన అనే మాట ఏంటంటే ఒక్కరోజు అందరూ కూడా షూటింగ్ ఆపేసేసి ఆపేస్తే ఆయన ఆత్మ శోభిస్తుంది. ఆయన నిరంతరం షూటింగ్లు జరగాలని కోరుకునే ఆత్మ కృష్ణరాజు గారిది, అది ఆయన ఆత్మ శోభిస్తుంది. ఈ మాత్రం సెన్స్ లేకుండా ఏదో ఒకటి సందర్భంలో ఏది పడితే ఏదో ఒకటి వాగేసి వాడు ఒక ఈజ్ నోన్ ఫర్ ఇర్రేషనల్ అండ్ ఇన్సేన్ వోట్కా కామెంట్స్. తప్పది అది ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో మాట్లాడాలి. ఏ సందర్భంలో వింగి మనిషికి మనిషికి రెండు కాళ్ళ నా రెండు కాళ్ళ నా జంతువుకి మనిషికి తేడా ఏంటంటే జంతువుకి ఇంగిత జ్ఞానం సిక్స్త్ సెన్స్ ఉండదు, మనిషికే సిక్స్త్ సెన్స్ ఉంటుంది. అది కోల్పోయినవాడు కోల్పోయినవాడు అది రెండు కాళ్ళ జంతువుతో సమానం. దట్ ఫెలో ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఎన్ యానిమల్ సెన్స్లెస్ టాక్. ఈ సందర్భంలో అదే మాట్లాడేది. ఆయన ఏమిటో తెలుసా, ఆయన కోరిక ఏమిటో తెలుసా, ఆయన ఏమనుకునేవాడో తెలుసా, ఏమి తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు? షూటింగ్ ఎంతమంది ఇండస్ట్రీ మొత్తం నివాళులు ఇరిపించింది, మొత్తం పొలిటికల్ అందరూ ఆల్ పొలిటికల్ నేషనల్ నుంచి నేషనల్ అందరూ అంత ఘనంగా నివాళులు ఇరిపించారు. ఆయన షూటింగ్లు నిరంతరం సాగుతూ ఉండాలని కోరుకునే ఆయన, అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, నిత్య కళ్యాణ పరిస్థితిగా ఉంటుంది. ఒక్క ఫ్లోర్ ఖాళీగా ఉండకూడదు, ఒక్క షూటింగ్ స్పాట్ ఖాళీగా ఉండకూడదు, అన్నీ బిజీగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన మరణిస్తే షూటింగ్ ఆపాలంటావా? ఇంకా షూటింగ్ జరపాలి, 24 అవర్స్ జరపాలి ఆ రోజు షూటింగ్. ఆయన కోరిక అప్పుడు ఆత్మసాయం చేస్తుంది. ఏమి తెలుసుకోకుండా ఏదో ఒకటి వాగేస్తే ఎట్లా? దట్ ఇస్ ఇడియాటిక్ టాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్.